పక్కన పెట్టేసేయండి మీరు తినడం అంతా కూడా, మనం ఒక స్పెషల్ వెళ్ళిపోతున్నాం. ఏంటా స్పెషల్? బ్రేక్ టైం అయిపోయింది. ఓకే ఖుషి జోషి, ఓకేనా? స్టార్ట్ చేసుకుందామా సండే స్కూల్? ఓకే నానా. మరి ఎవరు ప్రార్థన చేస్తారు? అక్క సోనిక ప్రార్థన చేస్తే. సోనిక తల్లి మరి ప్రార్థన చేస్తావా? ప్రారంభ ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం. అందరు కూడా ప్రార్థన అనగానే ఏం చేయాలి? సెలీనా yes raval positions ki one chakaga daya sonika nu screen lo kaninchina laaga undu chakaga pakkaki vellipottha okay na chi దైగల్ దేవగుక్కలు మీ బంగారు పాదాలకులకులని ఉన్నాను స్థుతులు స్థుతాలు ప్రభు. ఇంతవరకు మీ పరిశుద్ధమైన దక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వేలాది వందనాలు స్థుతులు స్థుతాలు ప్రభు. దేవ ఈరోజు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుండగా మీరే సహాయం చేయండి. ఆది నుంచి అంతం వరకు మీరే సహాయం దయచేయండి. నెమ్మదివర్ షెక్కింగ్లోను యాక్షన్ సాంగ్లోను లెసన్లోను మీరే సహాయం దయచేయండి ప్రభువ. మీ అక్కకి హెల్త్ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసివేయండి ప్రభు, తీసివేయమని మీ పిక్కుమాడైన యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అక్క, మీ అక్క ఓకే. థ్యాంక్ యూ నాన్న, ప్రైజ్ లార్డ్. పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. మరి యాక్షన్ సాంగ్ చేసేద్దామా పిల్లలు? ఇద్దామా? వచ్చేయండి అయితే మీ పొజిషన్స్ కి. యాక్షన్ సాంగ్ చేసేద్దాం. నడిచే బాటలో జాడలు చూచితి నాతోనే యేసుడే నడిచే జాడలే. ఆయన ఛాయలో అడుగులు వేసితి యేసు నీ వెంబడే పయనం చేసితి. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, స్తోత్రం యేసుకే నా ప్రియ క్రీస్తుకే. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, స్తోత్రం యేసుకే సాగిపోదును యేసుతో. యేసుని అడుగులు కనుమరుగాయనే నాతోనే నడిచిన ప్రభువే ఏడని ఆయన కోసమై ఏడ్చుచు వెతికితి. యేసుని చేతిలో నేనే ఉంటిని. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, యేసు ప్రేమయే నన్నే ఎత్తుకొనే. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, యేసు ప్రేమయే చాలు నాకిదే జీవితం. లక్ష్యపు పయనము కాంక్షతో చేతును మోక్షము చేరదా యేసుతో. లక్ష్యపు పయనము కాంక్షతో చేతును
లక్ష్యము చేరేదా యేసుతో. నే నడిచే బాటలో జాడలు చూచితి, నాతోనే యేసుడే నడిచే జాడలే. ఆయన ఛాయలో అడుగులు వేసితి, యేసు నీ వెంబడే పయనం చేసితి. నా ప్రియ క్రీస్తుకే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, స్తోత్రం యేసుకే. సాగిపోదును యేసుతో పిల్లలు. ఈ యాత్రలో మన పాత్ర ఏమీ లేదు కదా. ఇన్ని దినం సమయం వరకు, ఈ దినం వరకు మనము సండే స్కూల్లో ఎక్కడ కూడా ఆగకుండా మన ప్రయాణం చక్కగా సాగింది కదా. మన పాత్ర ఏంటి, చిన్న పాత్రమే కదా. మీరందరూ కూడా స్టూడెంట్స్, మేమందరం టీచర్స్, రిసోర్స్ పర్సన్స్, చిన్న చిన్న వర్క్స్ చేస్తూ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఒక ఫ్యామిలీగా మేమందరం కూడా బాండ్ అయ్యి కేవలం క్రీస్తు పరిచర్య కోసం మనము ఇలా కొనసాగుతాం. ఈ దినం వరకు, ఈ రోజు వరకు మనల్ని నడిపించిన ఏకైక దేవునికి స్తోత్రము చెల్లించుకుంటూ ఈ యాత్రలో మన పాత్ర ఏమీ లేదు కానీ స్తోత్రము యేసుకే కదా పిల్లలు. మనం ఇంకోసారి దేవుని మహిమపరచు చేసేద్దాం, వచ్చేయండి.
లక్ష్యపు పయనము కాంక్షతో చేతును మోక్షము చేరదా యేసుతో లక్ష్యపు పయనము కాంక్షతో చేతును మోక్షము చేరదా యేసుతో నడిచే బాటలో జాడలు చూచితి నాతోనే యేసుడే నడిచే జాడలే ఆయన ఛాయలో అడుగులు వేసితి యేసు నీ వెంబడే పయనం చేసితి నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే నా ప్రియ క్రీస్తుకే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే సాగిపోదును యేసుతో పిల్లలు సూపర్ సూపర్ గా చేస్తారు. సో ఇవాళ కొత్త పాట ఏంటి, బైబిల్ నాలెడ్జ్ సాంగ్ నుంచి దేవుడు మనల్ని ఏ రీతిగా నేర్పించడై ఉన్నాడు అని చూడాలి కదా. ఇంతవరకు మనం చాలా పాటలు నేర్చుకున్నాం కదా, కొన్ని సాంగ్స్ మీకు గుర్తున్న పాటలు ఏమి ఏమి నేర్చుకున్నాం మనం, కొన్ని ఏదైనా మీకు గుర్తున్నాయి 5 or 6 మెన్షన్ చేయగలరా ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని. సోనికా జయంత్ అన్ని చేసుకున్నాను. కట్ వల్ డిసేబుల్స్, 10 కమాండ్మెంట్స్, 10 ప్లేట్స్ అవి గుర్తున్నాయి అక్క. నిన్న మనము డిసైడ్ పిల్లలము కాము ఆ సాంగ్ గుర్తుంది. Yes, akka. Bible Testaments, akka. Akka, ikka vaadu vaanam, akka. Akka, dachya tatla panchesina shishulu gunchi paata, akka. Super. Akka. Wonderful, super. Truth and joy. Very good, Nana. Mari, nina man disciple song nechukunnam kada, 12 mandi shishulu perlu evaru cheppagalaru? నేర్చుకున్నారా పాట? చెప్పగలరా ఎవరైనా? కనానీయుడైన సీమోను, పేతు దనబడిన సీమోను, అల్ఫై కుమారుడు యాకోబు, జబదై కుమారుడు యాకోబు, తద్దై లబ్బై అనబడిన యూదా, మోసగాడు ఇస్కరియోతు యూదా, నతానీయుడు బత్తలమై, బేత్సయిద వాడైన ఫిలిప్పు, దిదుమ అనబడిన శిష్యుడు తోమా, లేవి అనబడిన శిష్యుడు మత్తయి. కంప్లీట్ అక్క. Yes, very good, super. ఫాలో అవుతున్నారు అన్నమాట పాటలు కదా. వెరీ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్, సూపర్. అయితే ఇవాళ మనకి ఒక ప్రత్యేకమైన పాట రెడీగా ఉంది పిల్లలు. ఎఫీసీలకు రాసిన పత్రిక 6:11-19 వరకు రాయబడిన సర్వాంగ కవచం, దాని గురించి మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. సత్యమనేది గట్టి గట్టి, నీతి అనేది మై మరువు తొలగి అని చిక్కగా ఒక పాట శాణమంకులు రాశారు. ఈ ఒక్కొక్కటి చూస్తే మనకి యేసు ప్రభు కనిపిస్తారు పిల్లలు. సత్యం
ఆయనే సత్యమై ఉన్నాడు. నీతి, ఆయన నీతి తీర్చువాడై ఉన్నాడు మనకి. ఆయనే మనకి నీతి అయి ఉన్నాడు కదా. ఇంకా సర్వాంగ కవచంలో ఒక్కొక్క ప్రత్యేకమైన విషయాలన్నీ కూడా క్రీస్తుని మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ అయితే ఈ పాటను మనం నేర్చుకుందాం పిల్లలు. నేర్చుకున్న తర్వాత మనం యేసయ్యని ఏ విధంగా ఆ ఒక్కొక్క అవరణాల్లో చూస్తాము అనే విషయాన్ని నేను మీతో చెప్తాను. ఓకేనా? మరి రెడీగా ఉన్నారా పాట చూడడానికి, నేర్చుకోవడానికి? ఎస్, తప్పు చూపించండి. ఓకే, హియర్ వి గో విత్ సాంగ్. సత్యమనెడు దట్టి కట్టి నీతి అనుమై మరువు తొడిగి సమాధాన సువార్త జోడు పాదముల తొడిగి విశ్వాసపుడాలు పట్టి వాక్యమను ఖడ్గమును పట్టి రక్షణ శిరస్త్రాణమునుని శిరముపై పెట్టి మెలకువతు నుండు నీవు మెలకువతు నుండు మెలకువతు నుండు నీవు మెలకువతు నుండు సత్యమనెడు దట్టి కట్టి నీతి అనుమై మరువు తొడిగి సమాధాన సువార్త జోడు పాదముల తొడిగి విశ్వాసపుడాలు పట్టి వాక్యమను ఖడ్గమును పట్టి రక్షణ శిరస్త్రాణమునుని శిరముపై పెట్టి మెలకువతు నుండు నీవు మెలకువతు నుండు మెలకువతు నుండు నీవు మెలకువతు నుండు. ఓకే, చూసారా పిల్లల పాట చూసారా? సత్యం అనే ఏమి కట్టి, సత్యం అనే దట్టి కట్టి కదా, దట్టి బెల్ట్ చూసారు కదా వీడియోలో. ఒక్కొక్క టీచర్ని ఒక్కొక్క పిక్చర్ని యారో పెట్టి చూపించారు అందులో చక్కగా అంకుల్ చూపించారు కదా. సత్యం అనే దట్టి కట్టి అంటే బెల్ట్. ఈ బెల్ట్ ఏసే సత్యమై ఉన్నాడు పిల్లలు. అలాగే నీతి అనేది మన మరువు తొడిగి షీల్డ్, షీల్డ్ ఉండగా చేతిలో ఇలాగా మనం ఎప్పుడైనా గానీ షీల్డ్ అంటే ఛాతీ మీద షీల్డ్, మీద చేతిలో పట్టు షీల్డ్, రెండు షీల్డ్, ఛాతీ మీద షీల్డ్, చెస్ట్ మీద షీల్డ్. షీల్డ్ ఇక్కడ ఉంటారు పిల్లలు. క్రీస్తే మన నీతి అయి ఉన్నాడు పిల్లలు. నీతి అనే మరువు తొడిగి అని క్రీస్తే మన నీతి అయి ఉన్నాడు. అలాగే రక్షణ అని శిరముపై పెట్టి, శిరము అనే హెల్మెట్ కదా, హెల్మెట్ వేసి ఆయన మనకి రక్షణ కొడుగా ఆయన మన లోకానికి వచ్చాడు కదా, రక్షణ అయి ఉన్నాడు, ఆయనే రక్షణ అయి ఉన్నాడు. తర్వాత సమాధాన సువార్త కూడిన సిద్ధ మనసు అని షూస్, పాదాలకి షూస్ వేశారు కదా, అది సమాధాన కర్త అయి ఉన్నాడు ఆయన. ఆయన జీవితమే ఒక సువార్త మనకి కదా. ఇంకొకటి ఆయన విశ్వాసం అనే డాల్, ఆయనే విశ్వాసకర్త అయి ఉన్నాడు. అలాగే వాక్యం అనే ఖడ్గం, ఖడ్గం ఆయనే వాక్యమై ఉన్నాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు మనకు కనపడుతున్నాడు కదా పిల్లలు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనలో ఉంది కాబట్టి మనం ఏ ఆపదైనా కానీ, ఏ కష్టమైనా కానీ, ఏ సాతానులను ఎదురొచ్చినా కానీ మనం విజయాన్ని పొందుకుందాం కదా. రక్షణ మనకు ఉంది, కాపుదల ఉంది, వాక్యం అని ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనకి ఏ భయం లేదు, సాతాన్ గాని ఓడించగలం కదా. అవునా? ఎస్ అన్నో. ఇవన్నీ కూడా యేసయ్య మనకి
ఒక ఆదరణకర్తగా రక్షకునిగా మనలో జీవిస్తూ మనకి రక్షణ అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నాడు కనిపించు. మన దేవాది దేవుల్లో మనము ఎదుగుతూ ఏ ఆపదైనా ఏ కష్టమైనా ఏ ఆటంకమైనా ఎదుర్కొన్నా కానీ మనం విజయాన్ని పొందుకోగలమని విశ్వాసంతో మనం ఎదిగితే ఏదైనా సాధించగలం. ఈ పాట నేర్చుకోండి, పాట బాగా ప్రాక్టీస్ చేయండి, అలాగే ఇందులో ఉన్న విశేషాలు కూడా అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే పిల్లలు, ఒక మాట నమ్మా, మరి మిన్ని అక్క ఎన్ని పాటలు అయితే మీకు ఇంట్రడక్షన్ ఇస్తుందో అన్ని పాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క పాట నెక్స్ట్ రౌండ్ లో మీరు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఏమో అలాగేనా? నెక్స్ట్ టైమ్ పిల్లలు ఒక్కొక్క పాటకు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మిన్ని అక్క ఎలా చెప్తుందో పిల్లలు మీరు కూడా చెప్పాలి. పిల్లలు ఓకేనా? ఎవరు ఓకే? ఒక్కొక్క పాట మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈసారి చూసాను మా జోషి కుట్టి. వండర్ఫుల్ వండర్ఫుల్. కాబట్టి నెక్స్ట్ టైం ఈ 50 పాటలు మీ నాకు చెప్పేస్తాను ప్రార్థన ఛానల్ లో. ట్విట్టర్ అక్క వండర్ఫుల్ వండర్ఫుల్. డాన్స్ చేశాను అక్క. వావ్ గ్రేట్ గ్రేట్. పాటకి మింతలి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా, మీరు ఇంట్రడక్షన్ చెప్పబోతున్నారు నెక్స్ట్ రౌండ్ లో అనిసి. ఓకేనమ్మా? ఎస్ అంకుల్. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనం చాలా పాటలు చూసాం కదా, బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ అన్ని చూసాం కదా, కొద్దిగా ఇంట్రడక్షన్ చూసాము, కొన్ని విశేషాలు నేర్చుకున్నాము. వాక్యంలో దేవుడు మనలో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన వాక్యం నుంచి మనకి ఏంది ఆదరణ ఇస్తున్నాడు అని కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి ఇలాగా మీరు కూడా ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు పిల్లలు. ఏ పాటకైనా ఇంట్రడక్షన్ మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. అండ్ వీడియోస్ ఇంత ప్రీవియస్ వీడియోస్ ఏదైతే ఇంట్రడక్షన్ ఇచ్చానో ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. దాన్ని కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు మీ పేరెంట్స్ దగ్గర నుంచి. బాగా ప్రాక్టీస్ చేయండి, అలాగే మీకు ఒక రోజు ఈ యొక్క అవకాశం ఇవ్వబడుతుంది. మీరు కూడా ఇంట్రడక్షన్ ఏ పాటకైనా ఇవ్వండి, అలాగే పాట కూడా నేర్పించడానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా పిల్లలు? ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్. మిన్ని అక్క చాలా చాలా మంచి మాటలు చెప్పింది కదా పిల్లలు. మరి అన్న మనకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు కదా, మనలో ఉన్న టాలెంట్స్ అన్ని ఒక్కొక్కటి బయటకు వచ్చేయాలి. అయితే మీలో నుంచి నేను ఈ పాట చెప్తాను, నేను ఈ పాట ముందే సెలెక్ట్ చేసుకోండి పిల్లలు. అప్పుడు మీరు దానికి ఎట్లా మీరు చెప్పాలో అక్కని అడగచ్చు, అక్క చెప్పినట్టుగా ప్రీవియస్ వీడియోస్ మనం చూడొచ్చు, ఇంకా మమ్మీ వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు. అవన్నీ తీసుకొని మీరు కూడా మంచి మ్యాటర్స్ చూసి ప్రిపేర్ అయ్యి మీరు చెప్పండి, సరేనా? మీ రియాక్షన్ తో సహా మీరు ఆ పాట కూడా మాకు నేర్పండి. Okay, God bless you, children. Okay, Mari, ipudu manam em cheddam? Memory was checking to velipodama. Thank you, uncle. Cheppandi andaru kuda, uncle manandarki ichina opportunity batti. Pillalu, andaru cheppandi okasari. Thank you, uncle. Thank you, uncle. God bless you, children. Thank you, uncle. God bless you. Thank you, uncle. God bless you. Thank you, uncle. Thank you. Yes, God bless you. Thank you, God bless you. Right, amma. మన సండే స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఎవరు కూడా ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వరు, ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కదా, మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఏ లేకు లేకు అని అంటుంటారు అక్క వాళ్ళు కదా. కానీ ఇక్కడ ఎవరైతే చిన్నపిల్లలు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి పిల్లలు కదా. కాబట్టి మీరు అందరు వాటిని ఉపయోగించుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మానకండి, రండి. మనం చెప్పవన్నీ చేస్తూ ఉంటారు, రాబోయే రోజుల్లో మీరు ఎంతో చక్కగా వాడబడడానికి దేవుడు అంతగా కృప చూపిస్తున్నాడు. కాబట్టి మీరు అందరు కూడా మరి సండే స్కూల్ మానకండి, ప్రతిరోజు వచ్చేసాయండి, సరేనా? గాడ్ బ్లెస్ యూ. మన మెమరీ వస్తే చెక్కింగ్కి వెళ్ళిపోదాం. ఎవరు వస్తారు ఇప్పుడు ఫస్ట్? మరి ఓకే, మా హీరో వస్తాడంట అక్క. పాప్కార్న్ అయిపోయిందా? పక్కన పెట్టేస్తారా? అయిపోయిందా? గురించి
పస్కా పండుగ ఎప్పుడు చేసుకుంటున్నాం మరి పస్కా పండుగ వెరీ గుడ్ నానా ఏ రోజు ఏసయ్య సిలువలో చనిపోయారు మన అందరి కొరకు సరే చెప్పాలి నువ్వు చెప్పిన మాటలోనే ఉంది ఎవరు చెప్తారు ఏ రోజు ఏసయ్య మన కొరకు గొర్రెపిల్లగా వధించబడ్డాడు గుడ్ ఫ్రైడే ఇంకొక మాట ఉంటది కదా గుడ్ ఫ్రైడే ఆ రోజు ఏమనుకున్నాం మనం ఏ రోజు గొర్రె పిల్లను వధించారని జ్ఞాపకం చేసుకున్నాం ఇజ్రాయేలీ కాలంలో ఎందుకు పండగ ఆచరిస్తున్నారని చెప్పుకున్నాం ఇంకొకరు చెప్తారులే పిల్లలు ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న చాలా చాలా బాగా చెప్తారు మీరు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చెప్పండి మీ వర్క్ కూడా చాలా బాగుంది రాశాడక్క అప్పుడు ఎప్పుడైతే దూత వచ్చిందో చనిపోతున్నారక్క ఎవరు చనిపోకుండా ఉన్నారు మరి ఆ రోజు అందుకే మా హీరో మరి నువ్వు సూపర్ చెప్పా నాన్న చాలు ఒక్కరికి అవును పస్కా పండుగ ఆ రోజు పిల్లలు ఒకసారి మళ్ళీ వినండి మీరు ఆ రోజు వాళ్ళు ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని గడప కొమ్మలకు రాశారు కదా ఆ రోజు నుంచి తర్వాత పండుగ ఆచరిస్తున్నారు అదేంటి అది పస్కా పండుగ దాటిపోట అనేది ఆ తర్వాత ఏమైంది ఆ పస్కా పండుగ రోజు ఏసే మన కోసం సిలువలో చనిపోయారు పిల్లలు ఇంకా మనం అంతకుముందు వరకు గొర్రె పిల్ల లోకి ఆ పాపం వెళ్ళిపోయి అలా తప్పబడేది కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు మన పాపములు అన్నింటినీ అక్కడ క్షమించేస్తాడు ఆయన రక్తంలో కదా ఓకేనా వెరీ గుడ్ మీ అందరికి తెలిసిన విషయాలు చెప్పేసి అందరు చెప్పేసినప్పుడు అందరికి వచ్చేస్తుంది బాగా చాలా బాగుంది నాన్న నువ్వే దేవుని గొర్రె పిల్ల యోహాను 1:29 ఓకే ఇది పస్కా పండుగ గురించి క్రాఫ్ట్ చేశానక్క ఓకే చాలా చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు అమ్మ నీకేం అర్థమైంది పస్కా పండుగ అప్పుడు పాత నిబంధన టైంలో ఇస్రాయేల్లో ఫస్ట్ డే ఫస్ట్ నెల టెన్త్ డే గొర్రె పిల్లని తెస్తారక్క ఫోర్టీన్త్ డే గొర్రె పిల్లని చంపేస్తారక్క ఆ రక్తం తీసుకుని డోరికి ఇలాగా ఇలాగా పూస్తారక్క అప్పుడు ఆ మరణ దూతం రాకుండా అలా పక్కకి వెళ్ళిపోతుందక్క అప్పుడు మనం పల్లెటూళ్ళు నేర్చుకున్నాం కదా తొలి పిల్లలు పొందారు మరణాన్ని అప్పుడు అలాగా ఆ మరణం దూతం రాకుండా అలా అట్ట అయిపోయింది అప్పుడు ఫరో దేశంలో
నానా మరి ఇప్పుడు ఎవరు గొర్రె పిల్లగా చనిపోయారు మన కోసం జీసస్ మన కోసం శిలువలో రక్తం కాచి చనిపోయాడు వండర్ఫుల్ నానా గాడ్ బ్లెస్ యు సూపర్ 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 చెప్పే నానా వండర్ఫుల్ వెరీ నైస్ ఓకే గొర్రె పిల్ల అంటే జీసస్ జీసస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ నానా గాడ్ బ్లెస్ యు అందరికి వస్తుంది అయితే లెసన్ ఇంకెవరు చెప్తున్నారు ఇప్పుడు డోయల్ అండ్ డోయల్ ఓకే చార్లెస్ నువ్వు చెప్తావా వెరీ గుడ్ చాలా బాగా రాజ్ చేసుకున్నా నువ్వు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యోహాను సువార్త 129 ఓకే ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ నానా ప్రైస్ లార్డ్ ఓకే గాడ్ బ్లెస్ యు నేను చెప్పగలవా నో ప్రాబ్లం ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు చార్లెస్ ఓకే యేసు మన కోసం చంపాడు అక్క అవునమ్మ వెరీ గుడ్ నమ్ముతున్నావా నువ్వు మరి వెరీ గుడ్ నాన్న వెరీ ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి పర్లోక రాజ్యం కదా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ చిన్న కొడుకు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అది సిద్ధర్షి ప్రైజ్ ది లార్డ్ నానా ఓకే చెప్తావా మరి మా హీరోస్ ఊరు వెళ్ళిపోయారంట ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోయారంట మా బాస్ ఇది వెళ్ళొచ్చారు ఈరోజు కూడా నేను వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకొని అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తున్నాను నేను అంకుల్ కి వీళ్ళ గురించి చెప్పండి ప్రైస్ లోనా మోసుకొని పోవు దేవుని దేవుని గొర్రె పిల్ల యోహాను సువార్త 1:29 వెరీ గుడ్ నానా చాలా చాలా బాగా చెప్పారు వండర్ఫుల్ నానా మన కోసం ఎవరు చనిపోయారంట
ఓకే ఏసయ్య మన కోసం చనిపోయారు కదా ఓకే 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 నాన్న మరి ఏసయ్య నమ్ముతున్నావు మరి నువ్వు నా కోసం చనిపోయారని అయితే మందే పరలోకి రాజ్యం కదా ఎవరైతే ఏసయ్య నా కోసం చనిపోయారు అనుకుంటారు వాళ్ళదే పరలోకి రాజ్యం ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ ప్రైజ్ ద లార్డ్ నెక్స్ట్ జోయల్ ఓకే సూపర్ చెప్పాను గాడ్ బ్లెస్ యు ఎవరు చనిపోయారు మన కొరకు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ ఇంకెవరు చెప్తారు మరి ఓకే ఇంకెవరు చెప్తారు చాలా బాగా డ్రా చేసుకున్నావు జోయల్ ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ నాన్న బిహోల్డ్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్ విచ్ టేకెత్ అవే ద సిన్ జాన్ 1 వర్స్ 29 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అమ్మ ప్రేయర్ పాయింట్స్ అక్క ప్రైస్ లార్డ్ నాన్న మా తమ్ముడు తెల్లి బాగున్నారా ఓకే ఆ బాగున్నారు అక్క ఓకే నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ చేస్తాం హదస్సా ఓకే ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ప్రేయర్ నోట్స్ అక్క ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యోహాను యోహాన్ స్వార్త 1:29 వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ థాంక్యూ అక్క ప్రైస్ పిల్లడ అక్క గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లెస్ యు ఇంకా రూటన్ లిల్లీ జాయిన్ లిల్లీ ఓకే ప్రైస్ ది లార్డ్ నాన్న బాగున్నారా ఓకే మెమరీ వర్సెస్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క అక్క హోంవర్క్ అక్క హోంవర్క్ అక్క చాలా బాగున్నాన చాలా బాగుంది వెరీ నైస్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న చాలా బాగుంది ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యోహాను 1:28 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ బాగా చేస్తున్నారు రాక చాలా బాగా చేస్తారు వండర్ఫుల్ నాన్న వెరీ వెరీ గుడ్ నెక్స్ట్ నువ్వే రాసేసుకున్నావాదిగో లోక పాపం మూసికి పోవు దేవుని గొర్రె పిల్ల యోహాను 1:29 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న చక్కగా డ్రా చేసుకున్నారు వెరీ గుడ్ సన్హిత వాళ్ళు కనిపించట్లేదు
ఉన్నారా ఊర్లో ఉన్నారా వాళ్ళు ఓకే అమ్మా ఇంకా ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు చూపించడానికి అయ్యో నువ్వు ఇంకా ఏదో చెప్తున్నావా ఓకే అన్మ్యూట్ చేసుకోమా అక్క స్కూల్ కి వెళ్తున్నారు అక్క ఆహా మీరు ఎల్లు వచ్చేసారా కాలేదు అవునా ఓకే ఓకే వాళ్ళు స్కూల్ కి వచ్చేసిన తర్వాత ఏ టైం అయినా పర్లేదు జాయిన్ అవ్వ మనం చివరిలో లెసన్ ఉంటాయి కదా ఆ లెసన్ టైం కి వచ్చి జాయిన్ అయిపోతే సరిపోతుంది ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ అర్థమైందా మొన్నటి లెసన్ మీకు అర్థమైందా అయితే ఎంతమందికి అర్థమైంది అర్థం అవ్వలేదు అర్థమయ్యేలా నేను చెప్పగలుగుతున్నాను మీకు పిల్లలు అయితే మనం ఇప్పుడు మనకు టైం అయిపోయింది కాబట్టి మనం లెసన్ నేర్చుకుందాం తొందరగా ముగించుకుని తొందరగా వెళ్ళిపోవచ్చు చిన్న ప్రేయర్ తీసుకుందాం ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి మరి మీ పెన్ మీ నోట్బుక్ అన్ని రెడీ ఉన్నాయి కదా ఓకే ప్రేయర్ తీసుకుందాం ఏసయ్యా మీ యొక్క ఘనమైన నామం నాకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా మా కొరకు మరి దిగి వచ్చిన తండ్రి నీకు స్తోత్రములు మా కొరకు తండ్రి గొర్రె పిల్లగా తండ్రి పసుకా వధువుగా మరి చనిపోయిన తండ్రి నీకు స్తోత్రములయ్యా తండ్రి ప్రభా మాకు మందలు అందరు కూడా నీ వరిలో కూర్చుని పెట్టుకోవడానికి తండ్రి పరలోక రాజ్యము నిత్యము నీ వాసన కలిగినట్లుగా తండ్రి మీరు మాకు గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రములు మీరు వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీకు ఆదరణ చేత పెట్టుకుంటున్నామయ్యా ఇప్పుడు మేము వాక్యం నేర్చుకుని వచ్చిండగా మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా నీ నోటి మూరుగా నన్ను ఉంచండి సిద్ధోచాటను మరుగుపరిచి మీ అభిషేకంతో ఉంచి మన సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ క్రైస్తలర్ నానా ఆమేన్ గాడ్ బ్లెస్ యూ అందరం కూర్చుందాం ఎవరి ప్లేస్ లో వాళ్ళకి కూర్చుందాం మీ నోట్బుక్ మీ పెన్ మీ పెన్సిల్ మీ బైబిల్ అన్ని మీ దగ్గరే ఉన్నాయా మరి సరేనా నెక్స్ట్ టైం మనం ఉన్నప్పుడు నేను ఇంకొక గేమ్ కూడా ఆడించాలనుకుంటున్నాను పిల్లలు అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా మరి ఈ రోజు ఇంత టైం దొరుకుతాను కదా ఈ రోజు నేను రెడీ చేసేద్దాను లెసన్ అయిన వెంటనే నెక్స్ట్ టైం మనం గేమ్ కూడా చూద్దాం ఈరోజు మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా ఉన్నాయా మరి బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా అయితే నిర్గమకాండం ఎపిసోడెస్ 25th chapter 8th verse 65 పేజ్ నెంబర్ 65 పెద్ద బైబిల్ పేజ్ నెంబర్ 65 తీసుకున్నారా ఓకే 25th chapter నిగమకాండము 8వ వచనము నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను మరి పిల్లలు మన మధ్యలోనే ఆయన నివసిస్తారు ఎంత గొప్ప సంగతి కదా ఎక్కడ ఎప్పుడు నేను నీతోనే ఉంటాను గడాంధకారంలో సంచరించి నీతో ఉంటున్నాడు ఉంటానంటున్నారు సముద్రంలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన మనతోనే ఉంటారంట అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదా నమ్ముతున్నారు మీరు అందరు కూడా నమ్ముతున్నారా పిల్లలు ఉన్నారా లేరా మీరు సపోజ్ మంచం కిందకి వెళ్ళిపోయి లేకపోతే ఎక్కడ వచ్చి ఇక్కడ దాక్కున్నారు అనుకో అప్పుడు దేవుడు మీతో ఉన్నారా లేరా దాక్కున్నప్పుడు పెద్దలక్క నువ్వు ఎప్పుడన్నా దాక్కున్నావా దాక్కున్నానక్క అప్పుడు మన నీతో దేవుడు లేడా ఏసే లేరా ప్రతిసారి ఉంటాడు 24 గంటలు ఉంటాడు నాతోనే మరి అప్పుడు దాక్కున్నా కదా మరి అమ్మోళ్ళు తిప్పేస్తారని అనిపించలేదా కదా పిల్లలు అమ్మ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ మనకు కనపడం కానీ మనల్ని ఎవరు చూస్తున్నారు ఏసే చూస్తున్నారు కదా నువ్వు మనసు దగ్గర దాక్కున్నా తలుపని కలిపి దాక్కున్నా ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా గానీ ఏసే మనల్ని చూస్తాం కదా ఆయన ఎక్కడుంటారంట మన మధ్యలోనే ఉంటానంటున్నారు నీతో మాట్లాడతానంటున్నారు మనందరితో ఆయన మాట్లాడుతా ఉంటారు అందుకే ఒక మందిరాన్ని అక్కడ కట్టమని చెప్పారు పిల్లలు అయితే వీళ్ళందరూ కలిసి కట్టారు ఏం చేశారు ఏంటో మనకు చూద్దామా పిల్లలు మనం ప్రతిరోజు నేర్చుకుంటున్నాం కదా ఒకసారి పిల్లలు మన ఇంతవరకు మొదటి నుంచి లెసన్ మనం నేర్చుకున్నాం కదా మీకు గుర్తుందా ఎంత మందికి గుర్తుంది పిల్లలు నిమ్మకాయ మీ వీడియో స్టక్ అయిపోయింది
నా వీడియో స్టక్ అయిపోయిందా? నాకే బాగానే ఉంది. ఏంటైనా వస్తుందా? రావట్లేదు. బాబోయ్ 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 ఏదో అయిపోయింది. ఆహా, పీపీటీ వస్తుంది, బాగానే ఉంది. మీరు స్టక్ అయిపోయారు. ఏంటైనా మళ్ళీ అనే నీకు బానే ఉన్న పిల్లలు మీకు నిమ్మకు బానే కనిపిస్తున్నారా? స్టక్ అయిపోయారా? స్టక్ అయిపోయారు, అందరికి స్టక్ అయిపోయారు. ఇప్పుడు బ్లాంక్ అయిపోయారు. అక్క మళ్ళీ డ్రాయిడ్ క్యాన్ కనెక్ట్ చేయండి. పిల్లలు మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరూ దాక్కుంటున్నారా? ఇప్పుడు లెసన్ టైమ్ లో దాక్కోకూడదు కదా. టెస్టింగ్ టైమ్ లో అందరూ బయటకు వచ్చేయండి. మరి కమాన్ కమాన్. వస్తుందా? బ్లాంక్ ఉంది అక్క. అయ్యయ్యో, ఒకసారి స్క్రీన్ షేర్ ఆపేయండి. ఇదే ఎక్కుతుంది కానీ ఇదే కావట్లే పని. హ్యాంగ్ అయిపోయింది. అదే మళ్ళీ ఏదో అయిపోయింది. ఏదో ఎక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాను. కదా, అది ఆన్ చేసిందా? దాంట్లో కూడా రాదుగా మరి. అయ్యో, ఏది రూతించాలి. గట్టిగా ప్రేయర్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్, అదే కావాలి మనకి. మంచి పిల్లలు, కమ్ ఆన్ ప్రేయర్. ఆమేన్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు ప్రేయర్ చేయడానికి? సెలీనా, yes, come on, very good. మా మంచి పిల్లలమ్మా మీరు అందరూ. సెలీనా తల్లి, నిమ్మక నెట్వర్క్ బాగాలేదు కదా, ప్రేయర్ చేయండి. Help Nirmala akka, solve a problem. Laptop problem. Now, right now. In Jesus name we pray. Amen. 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 ఇంకెవరు చేయరా? వెరీ గుడ్. ప్రేయర్ అంటే ముందుకు వస్తున్నారు మంచి పిల్లలు. క్లాస్ వినడానికి, నీ మాటలు వినడానికి మాకు సహాయం చేయండి. ఈ కొద్ది మనల్ని నజరైన వేస్తున్నామము అరిగి పేర్కొందాము తండ్రి. ఆమెన్. స్తోత్రం వేసే పిల్లది వందనాలు. నిమ్మకకి నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంది. నెట్వర్క్ రాకుండా రావడానికి సహాయం చేయండి. సయ్యా, నీ మాటలు వినడానికి నాకు సహాయం చేయండి. సయ్యా, ఈ కొద్ది మనమే అడిగి వేడుకుందాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడైనా నెట్వర్క్ ప్రాబ్లం వచ్చిందా?
వచ్చిందా? అప్పుడు మీరు ఎలా ప్రేయర్ చేసుకున్నారు ఏంటి చెప్పండి? రూతిన్ జోడాలకు వచ్చిందంట మరి నెట్వర్క్ ప్రాబ్లం. హా అప్పుడు ఏం చేస్తారు మీరు, ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు సండే స్కూల్ కు రాలేదా మీరు? అయ్యో అప్పుడు ఎలా అనిపించింది మీకు? నెట్ క్రియేట్ చేసింది ఆయన కదా, ఆ బుర్ర ఇచ్చిందే ఆయన కదా. సో ఎంతసేపు వేసేకి ఇదంతా చేయడం. కొన్ని కొన్ని సార్లు మనం పరీక్షించడానికి ఇలాంటి టెస్ట్ పెడతారు వేసేయ, దాంట్లో మనం పాస్ అయిపోతాం. ఓకే, ఇంకా ఓన్లీ రూతిన్ జాయిన్ వాళ్ళకే వచ్చిందా నెట్వర్క్ ప్రాబ్లం, ఇంకెవ్వరికి రాలేదా? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న. చార్ల్స్ నీకు కూడా వచ్చిందా ప్రాబ్లమ్, నెట్వర్క్ ప్రాబ్లమ్? అప్పుడు ఏం చేసావు నువ్వు? ఒక రోజు వస్తే వచ్చిందక్క. రోజు వస్తే వచ్చిందా? అవునక్క. అన్ని రోజులు నువ్వు మిస్ అయిపోయావు మరి సండే స్కూల్? అవునక్క. మరి నువ్వు ప్రార్థన చేసుకున్నావా? చేస్తున్నానక్క. ఏమని చేసుకున్నావు? అందరి గురించి చేస్తున్నానక్క. అందరు ఆహా, నెట్వర్క్ బాగా లేనప్పుడు ఏమని ప్రేయర్ చేసావు? మరి నిమ్మక్క నెట్ కూడా పోయిందంట, ఒకసారి నువ్వు ప్రేయర్ చేస్తావు? ఏంటి నిమ్మక్కకి ప్రాబ్లం వచ్చింది అక్క, ఏసీయా వందనాలు ఏసీయా, నిమ్మక్కకి నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది ఏసీయా, ఏసీయా నిర్మలకి నెట్ ప్రాబ్లం రాకుండా హెల్ప్ చేయండి సార్, నిర్మలకి నెట్ వచ్చేటట్లు హెల్ప్ చేయండి సార్, నిర్మలకి ఎసియా నెట్ బాగా వచ్చేటట్లు హెల్ప్ చేయండి సార్, ఎసియా నిర్మలకి లెసన్ చెప్పేటట్లు హెల్ప్ చేయండి సార్, ఏసీ నామంలో ప్రార్థించి వర్ణం తండ్రి, ఆమేన్. నిమ్మక్క వచ్చినట్టున్నారు, నిమ్మక్క చేసావు. అవును, మంచి ఛాన్స్ ఇచ్చారు వేసే కదా కదా ఛాన్స్, దేవునికి స్తోత్రం, అది వెరీ గుడ్. అమ్మాయి ఎందుకు అడిగింది ప్రజల కన్నా, నన్ను తిట్టుకోవట్లేదు నువ్వు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ నాన్న. అందరికి ప్రైజ్ ది లార్డ్. శ్యామక్క ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ పిల్లలు? ప్రజ్వల, మిన్నీ, పెన్నెట్, నిమ్మక్క, ప్రైజ్ ది లార్డ్, కల్పన గారు, పావని, అమ్మ, అందరూ ఎలా ఉన్నారు? నిమ్మక్క వచ్చేసారు. హలో, ప్రైజ్ ది లార్డ్. నిమ్మి, నీ కోసం ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా? ఎవరు? నీ హీరో. వావ్, ప్రైజ్ ది లార్డ్. పర్ఫెక్ట్ చేయమాక. అందరూ హీరోస్, అందరూ హీరోస్. ఓకే పిల్లలు, ప్రేయర్ చేసే వాళ్ళందరికి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను, దేవునికి మహిమ కలిగిన గాక. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, మై హీరోస్. ఓకేనా? ఈరోజు చక్కని లెసన్ మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు కదా. అందుకని ఉదయమే ఇదేమైపోయిందంటే హ్యాంగ్ అయిపోయింది, అసలు ఎంతకైనా పని అవ్వలేదు, అసలు చాలా స్లో అయిపోయిందండి. బానే ఉంది, బానే ఉంది. స్లో అయిపోలేదా? మీరు బానే కనిపిస్తున్నారు. ఓకే, అయితే మనం త్వర త్వరగా వెళ్ళిపోదాం లెసన్ లోకి. ఓకేనా? చేసుకుని చేసేనా? Thank you.
అక్కా ఓకేనా yes అక్క స్లైడ్ షో yes ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం యేసయ్యా నీకు ఘనమైన నామానికి వందనాలు ప్రభా ఈ దినమంతా కూడా ఎన్నో 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 ఆటంకాలు వచ్చినాయి ప్రభా వాటి అన్నిటి నుంచి మాకు విడుదలని ఇచ్చారు ప్రభా అందరిని బట్టి నీకు స్తోత్రం ఇప్పుడు మేము వాక్యం అనుభవించుండగా మీరే మా మధ్యలో ఉండమని మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ మరి పిల్లలు మనం ఇప్పటి నుంచో మనం టబర్నికల్ గురించి మనం నేర్చుకుంటున్నాం కదా ఒక్కొక్క పార్ట్ మనం నేర్చుకుంటున్నాము అందులో ఈ రోజు మనం ఫైనల్ పార్ట్కి వచ్చాం పిల్లలు ఇంకొకటి కూడా ఉంది నెక్స్ట్ ఫ్రైడే కదా ఫినిష్ చేసుకుందాం అయితే ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసాం మనం చూద్దామా ఓకే మీకు అందరికి గుర్తుంది కదా పిల్లలు ఔటర్ కోర్ట్ దగ్గర నుంచి వచ్చేసాం అక్కడ నుంచి మనం హోలీ ప్లేస్ కి వెళ్ళాము అక్కడ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం పిల్లలు మోస్ట్ హోలీ ప్లేస్ కి వచ్చేసాం పిల్లలు కదా శరీరము ప్రాణము ఆత్మ మరి ఈ రోజు మనం మోస్ట్ హోలీ ప్లేస్ కి మనం వచ్చేసాం అక్కడ ఏముంటాయో మనం చూద్దాం పిల్లలు ఓకేనా అక్కడ చూసారు కదా లాస్ట్ టైం మనం చూసాం కదా హోలీ ప్లేస్ లో అవన్నీ ఉన్నాయి దీపస్తంభం ఉన్నది ధూప వేదిక ఉంది రొట్టెల బల్ల అవన్నీ ఉన్నాయి కదా అక్కడ నుంచి దాటుకుని లోపలికి వెళ్ళాలి అది అతి పరిశుద్ధ స్థలము అక్కడికి ఎవరు వెళ్తారు ఏం చేస్తారు ఏముంటాయో అన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం పిల్లలు ఓకే అక్కడ ఏముంటది మోస్ట్ హోలీ ప్లేస్ లో ఆర్క్ కదా అది కొంచెం ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ మోస్ట్ హోలీ ప్లేస్ లో ఏముంది అక్కడ మనకి మందసం కనిపిస్తుంది కదా అక్కడికి మనం వెళ్ళబోతున్నా ఆ మందసం ఏంటి ఏముంటది ఏముంటాయి అందులో అన్ని మనం నేర్చుకుందాం పిల్లలు ఓకే ఇది నిబంధన మందసము ఈ నిబంధన మందసము అంటే ఇదేంటి దేవుని యొక్క కృపా సింహాసనము పిల్లలు సింహాసనమునకు గుర్తుగా ఉంది ఈ నిబంధన మందసము ఈ నిబంధన మందసం ఏంటి ఇట్లా ఉంది అందులో అసలు ఏముంటది ఏంటి ఏంటి అసలు చూద్దామా పిల్లలు అది ఎన్ని భాగాలు పిల్లలు ఈ నిబంధన మందసము మూడు భాగాలుగా చేయబడింది మరి పై భాగము కెరూబులు తర్వాత దాని భాగము కరుణాపీఠము తర్వాత మందసము పిల్లలు కాబట్టి ఈ మూడు భాగాల్లో ఏమేమి ఉన్నాయో కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం పిల్లలు నేర్చుకుందామా ఎంతమందికి ఇష్టంగా ఉంది నేర్చుకోవడానికి మీరందరూ కూడా నేర్చుకోవాలనే కదా అందరూ నా కొరకు మీరందరూ ప్రార్థన చేస్తారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు ఈ రోజు మనం కెరూబులు కరుణాపీఠము మందసము దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఓకే మొదటిది ఏంటి పిల్లలు కెరూబులు రెండు ఈ రెండు కెరూబులు పైన ఉన్నాయి కదా పిల్లలు కరుణాపీఠం మీద పైన రెండు కెరూబులు ఉన్నాయి ఈ రెండు కెరూబులు ఏంటి అని అంటే మరి 25 అధ్యాయం 22వ వచనంలో దీని గురించి వ్రాయబడింది పిల్లలు నేను సమస్తము ఇక్కడికి వచ్చి నేను తెలియపరుస్తాను వీటి మధ్యలో నుంచి అని దేవుడు చెప్తున్నాడు పిల్లలు ఆ దేవాతి దేవుడు అక్కడికి వస్తారని అక్కడ నుంచి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో అన్ని మీకు తెలియపరుస్తాను అని చెప్తున్నాడు వీళ్ళేంటి ఒకసారి శ్యామలకు కూడా మనకి ఏంజల్స్ గురించి చెప్పారు కదా పరలోకంలో దేవుని సింహాసనంపై చుట్టూ ఎగురుతూ ఉండే దేవదూతల స్వరూపాలను పోలి ఇవి ఉన్నాయి పిల్లలు ఇవన్నీ కూడా అక్కడ ప్రకటన గ్రంథం 4:8 ఉన్నది పిల్లలు దాని గురించి కూడా మనం నిత్యము పరిశుద్ధులతో కొనియాడబడిచిన దేవాది దేవుడు పరిశుద్ధుడు 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 అంటూ వాళ్ళు అట్లా తిరుగుతూ ఆ ఉంటారు సింహాసనం చుట్టూ పిల్లలు దానికి సాదృశ్యంగా ఇక్కడ ఉంది ఈ కెరూబులు రెండు అక్కడ ఉన్నాయి పిల్లలు కాబట్టి ఇంకా ఏమున్నదో మనం చూద్దాం కరుణాపీఠము మరి లేవ్యకాండం 16:14-15 దీని గురించి వ్రాయబడింది బలి అర్పణ ద్వారా చిందించిన పశువు రక్తమును ప్రధాన యాజకుడు దాని మీద ప్రోక్షిస్తాడు మరి పిల్లలు ఇది నేను ఇంకొక దాంట్లో చిందులో మార్చేసరికి కొంచెం అక్షరాలు మారిపోయినాయి మీరు అర్థం చేసుకోండి అక్కకి తప్పు రాసిస్తుందని అనుకోవద్దు ఇందులోకి వచ్చేసరికి కొంచెం మారిపోయింది అనమాట తెలుగు ఫాంట్ ఇందులో అట్లా ఉండడం వల్ల కాబట్టి మీరేమి వేరుగా అనుకోకండి కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా లేవ్యకాండము 16:14-15 ఏం రాయబడింది అంటే బలి అర్పణ ద్వారా చిందించిన పశువు రక్తమును ప్రధాన యాజకుడు దాని మీద ప్రోక్షిస్తాడంట దాని యాజకుడు సంవత్సరానికి ఒకసారి లోపలికి వస్తారనమాట మరి క్రీస్తు యొక్క పాప పరిహారార్థ బలి ద్వారా పాపలకు లభించే క్షమాపణ గుర్తుగా ఈ యొక్క కరుణాపీఠము ఉంది పిల్లలు మనకి క్షమాపణకు గుర్తుగా ఈ కరుణాపీఠం ఉంది ఎక్కడ వచ్చింది మనకి క్షమాపణ యేసుక్రీస్తు వారు ఏమయ్యారు సిలువలో మన కొరకు రక్తమును కాచి ప్రాణం పెట్టారు కదా అక్కడ మనకి క్షమాపణ ఉంది ఆయన కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు ఎవరు ప్రధాన యాజకుడు లోపలికి వచ్చి అక్కడ ప్రధాన యాజకుడు లోపలికి వచ్చి అక్కడ రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు అది యేసు రక్తానికి గుర్తుగా ఉంది పిల్లలు అది క్షమాపణకు గుర్తుగా ఉంది పిల్లలు ఇదేంటి దీని పేరేంటి కరుణాపీఠము ఇందాక ఏమి నేర్చుకున్నాము కరుణాపీఠం మీద ఏమున్నాయి రెండు
దూతలు ఉన్నాయి కదా, కేరూపులు ఉన్నాయి. ఆ కేరూపులు రెండు దూతలు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా దేవుని సింహాసనం చుట్టూ తిరుగుతూ స్తుతిస్తా ఉంటాయి అన్నమాట. ఇది కరుణాపీఠము. ఈ కరుణాపీఠం ఏంటి, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు రక్తాన్ని ప్రోక్షిస్తారు. ఆ రక్తము అది ఎవరికి గుర్తు అంటే క్రీస్తు యొక్క రక్తానికి గుర్తు, అది క్షమాపణకు గుర్తుగా ఉంది పిల్లలు. ఇంకా ఏం కనిపిస్తుంది ఇక్కడ మెయిన్, మనకి మందసం కనిపిస్తుంది పిల్లలు. ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది క్లాస్ మందసము. 25:21 ఉంది, నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. మరి ఏమిచ్చారు శాసనాలు అని అంటే ఇంకేమున్నాయి, చిగుర్చిన అహరోను కర్ర, మన్నా పాత్ర, 10 ఆజ్ఞల పలకలు అందులో ఉన్నాయి పిల్లలు. ఏమున్నాయి, చిగుర్చిన అహరోను కర్ర, మన్నా పాత్ర, 10 ఆజ్ఞల పలకలు ఎక్కడున్నాయి పిల్లలు, మందసంలో ఉన్నాయి. ఇప్పుడు 3 భాగాల గురించి మనం నేర్చుకున్నాం కదా, కెరూబుల గురించి నేర్చుకున్నాం, తర్వాత కరుణాపీఠము, తర్వాత మందసము. ఈ 3 భాగాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మందసంలో ఏమున్నాయి, 3 ఉన్నాయి ఈ మందసంలో, అది మెయిన్ పార్ట్ 3. మళ్ళీ అందులో ఉన్నవి ఏంటి, 3 వస్తువులు. 1, చిగిర్చిన అహరోని కర్ర, మన్నా పాత్ర, 10 ఆజ్ఞల పలకలు అందులో ఈ 3 ఉన్నాయి. ఈ 3 అందులో ఎందుకు పెట్టారు, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా, అవన్నీ పెట్టచ్చు కదా పిల్లలు. ఏం పెట్టారు ఇప్పుడు మందసంలో అంటే, ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఇట్లా ప్రాముఖ్యత ఏంటో మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. ఎందుకు ఈ 3 పెట్టారు అని అంటే మీకు అర్థమవుతుంది కదా, 10 ఆజ్ఞల పలకలు ఎందుకు పెట్టారు అంటే, మందసంలో నేను నీకు ఇచ్చే శాసనములను ఉంచాలి అని చెప్పేసి దేవుడు చెప్పాడు కాబట్టి ఆ శాసనాలు ఈ 10 ఆజ్ఞల పలకలను అక్కడ పెట్టారనమాట. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు అనగా, దేవుడు తన వ్రేలితో రాసిన 2 రాతి పలకలు, తన స్వహస్తాలతో రాశారన్నమాట ఈ రాతి పలకల మీద 10 ఆజ్ఞలు. మనం నేర్చుకున్నాం కదా పిల్లలు ఒకసారి, ఈ 10 ఆజ్ఞలు పాట కూడా మీరు నేర్చుకున్నారు. ఈ 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయి, ఈ రాతి పలకల మీద ఉన్నాయి. ఎవరు రాశారు, దేవుడే తన వ్రేలితో రాశారు పిల్లలు, తన వ్రేలితో రాసి అవి మనకి ఇచ్చింది. ఇప్పుడు మా కాను 1వ వచనంలో దాని గురించి వ్రాయబడింది పిల్లలు, దేవుడు తన స్వహస్తాలు తన వ్రేలితోటి ఈ 10 ఆజ్ఞలు రాశారు. ఆ పలకలను ఎక్కడ పెట్టమని చెప్పారు దేవుడు, మందసంలో పెట్టమని చెప్పారు. ఇంకా ఏమున్నాయి అందులో చూద్దాం, ఇంకా ఏముంది అక్కడ, చిగిర్చిన అహరోను కర్ర. నేను ఈ కర్ర గురించి మళ్ళీ మీకు ఇంకో లెసన్ కూడా నెక్స్ట్ టైం చెప్పాలని అనుకుంటున్నాను పిల్లలు, అప్పుడు మీకు ఇంకా దీని గురించి బాగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను పిల్లలు. ఇప్పుడు మీకు సంఖ్యాకాండము 17:8-10 ఏముంది అని అంటే, అహరోను కర్ర చిగిర్చి ఉండెను, అది చిగిర్చి పువ్వులు పూసే బాదము పండ్లు కలదాయను, తిరగబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్ర దానిలో పెట్టారంట. కొంతమంది అప్పుడు పెద్దలైన వాళ్ళందరూ ఆళ్ళే చెయ్యాలా యాజకులుగా, మేము చేయకూడదా, మేము ఎందుకు అందులోకి వెళ్ళకూడదు అని కొంతమంది తిరగబడ్డారు పిల్లలు. ఎందుకు వాళ్ళు తిరగబడ్డారు ఏంటి అనేది మనం నెక్స్ట్ టైం ఇంకొకసారి సమయం వచ్చినప్పుడు మనం దాని గురించి నేర్చుకుందాం. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అందరు ఒక్కొక్కళ్ళు 12 గోత్రాల నుంచి ఒక్కొక్క కర్ర తీసుకుని రండి అని అవన్నీ కూడా అక్కడ పెట్టినప్పుడు ఆ తెల్లవారులేచి చూసేసరికి అహరోను కర్ర చిగుర్చింది అనమాట ఆ కర్ర. కాబట్టి ఆ కర్రని అప్పుడు వాళ్ళందరూ తిరిగిపడ్డారు కాబట్టి దానికి గుర్తుగా ఈ కర్రను తీసుకొచ్చి ఈ మందసంలో పెట్టుకున్నారు. ఇంకెప్పుడు కూడా మీరు అలా తిరగబడకూడదు అని చెప్పి దానికి ఆనవాళ్ళుగా ఈ యొక్క అహరోను గారి చేతిలోగా ఉన్న ఆ కర్రను అందులో పెట్టారు పిల్లలు. ఈ కర్ర ఎండిపోయిన కర్రని అంటే ఏంటి, వాళ్ళు రోజు వాళ్ళ చేతిలో కర్ర ఉంటుంటాయి కదా, ఆ కర్రను పట్టుకున్న వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ. అలాంటి కర్ర ఎలా ఉంటుంది, పచ్చగా కింద పాడేసి నీళ్ళు పోస్తే ఆకులు వచ్చేలా ఉంటుందా, అలాగేమి కాదు. అలాంటి కర్రను తీసుకొచ్చి వాళ్ళు అందరి చేతిలో ఉన్నవి అక్కడ 12 కర్రలు పెట్టినప్పుడు తెల్లవారు లేచేసరికి దేవుడు ఏం చేశారంటే, అహరోను గారి చేతిలో ఉన్న కర్రకి పువ్వులు కాయలు ఆకులు వచ్చేయండి పిల్లలు. ఎంత గొప్ప సంగతి కదా, అందుకే దేవుడు చేసిన అద్భుతాలు కదా. తిరిగిపడిన వారిని జ్ఞాపకం చేసుకోవడం నిమిత్తము ఆ యొక్క అహరోను గారి చేతిలో ఉన్న ఆ కర్ర చిగుర్చబడింది. దానిని ఎక్కడ పెట్టమని చెప్పారు దేవుడు, మందసంలో పెట్టమని చెప్పారు పిల్లలు. ఇంకా ఏముందంటే మన్నా పాత్ర ఉంది. ఇక్కడ ఈ మన్నా అంటే ఇస్రాయేల్ అందరికీ కూడా మరి అరణ్యంలో వెళ్ళినప్పుడు ఆహారం కొరకు వారు అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చారు పిల్లలు, మంచి రుచికరమైన ఆహారం వాళ్ళకి పెట్టారు పిల్లలు. రోజు వాళ్ళు పోయి వెలిగించడం ఏమీ చేయాల్సిన లేదు, ఎంత ఈజీగానో దేవుడు ఉదయాన్నే ఇచ్చేసేవాళ్ళు అవన్నీ ఏరుకొని చక్కగా ప్లేట్లో వేసుకొని చక్కగా తినేడు, మళ్ళీ దాచిపెట్టుకోవడం అది ఏమి లేదు పిల్లలు. మళ్ళీ తెల్లవారికి వాళ్ళకి ఆకలేసాక మళ్ళీ ఫుడ్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు తినేసేవాళ్ళు. ఎంత బాగుంది, దేవుడు మనకి మనల్ని పోషించేవాడు, మన సృష్టికర్త అయిన దేవుడు, మనం ఆయన్ని ఆశ్రయించాలంటే అప్పుడు ఆయనే మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులకి ఏం చేస్తారంటే, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును
మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకుని ఉంటారు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను తీసుకొని దాయమని చెప్పారు పిల్లలు. అంటే ఏంటి, ఆ తర్వాత కొంతకాలానికి ఇది అయిపోతుంది, ఆ తర్వాత మరి మీ తరతరాలు కూడా అది జ్ఞాపకం పెట్టుకోవాలని అంటే మీరు ఏం చేయాలా, ఆ కొంత మన్నాని తీసుకుని దాచిపెట్టమని చెప్తారు పిల్లలు. ఆ రోజులో ఏమైందంటే ఈ మన్నాను వాళ్ళు తీసుకునే వల్ల కొంతమంది ఆశకు బొబ్బ నాకు ఎక్కువ ఆకలి వస్తుంది అనుకుని దాన్ని తీసుకుని దాచిపెట్టినారు అనుకో, తెల్లవారేసరికి కంపు కొడుతూ పురుగులు వచ్చేసే పిల్లలు. మరి అలాంటిది పడేయడమే కదా, ఇంక తింటానే పనికిరాదు. అందుకని దేవుడు ఏం చేసేవాడంటే ఎవరికి ఎంత ఆహారం కావాలో అంతే సమకూర్చుకోవాలి, అంతే వాళ్ళు తినాలి కానీ ఎక్స్ట్రా దాచిపెట్టుకుందాం అంటానికి లేదు పిల్లలు. అలాగే ఎంత కాలము వాళ్ళు కనాన దేశానికి వెళ్ళే వరకు దేవుడు నడిపించట్లు, ఎంత గొప్ప సంగతి కదా. మనల్ని ఆకలితో ఉంచే దేవుడు కాదు పిల్లలు, ఆకలేసినప్పుడు మనకి ఆహారం పెట్టే దేవుడు, దాహం వేసినప్పుడు మనకి మంచి నీళ్ళను ఇచ్చే దేవుడు పిల్లలు కదా. వాళ్ళు దాహం వేసినప్పుడు బండల నుంచి నీళ్ళను కూడా దేవుడు రప్పించిన మహా గొప్ప దేవుడు. మరి ఆ రోజు అవి జ్ఞాపకం ఉండాలని ఈ మన్నాని కొంత పాత్రలో వేసి మీరు దాచిపెట్టండి అని చెప్పారు పిల్లలు. అది ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు, మరి ఈ మందసంలో పెట్టమని చెప్పారు. ఏమేమి ఉన్నాయి అనుకున్నాం పిల్లలు మనం ఇప్పుడు ఒకసారి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఏమేమి ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. తర్వాత చిగర్చిన అహరోను గారి కర్ర ఉంది, తర్వాత ఏముంది, మన్నా గల పాత్ర. ఈ మూడు కూడా ఎక్కడ ఉండాలని నేర్చుకున్నాం మనం, మందసంలో ఉండాలి. ఈ మందసంలో ఏమున్నాయి, ఫస్ట్ మనకి కెరుబులు, తర్వాత కరుణాపీఠము, మందసము. ఈ కెరూబులు ఏం చేస్తాయని నేర్చుకున్నాం మనం, దేవుని యొక్క సింహాసనం చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి స్తుతిస్తా ఉంటాయని నేర్చుకున్నాం కదా. తర్వాత కరుణాపీఠము, ఆ తర్వాత మందసం, ఇదంతా కూడా దేవుని యొక్క మహా సన్నిధి సింహాసము. మరి క్షమాపణకు కరుణాపీఠము గుర్తు అని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, మర్చిపోకూడదు. మరి మీరు పస్కా పండుగ గురించి ఎంత అద్భుతంగా చెప్పారో ఇది కూడా రేపు అడిగినప్పుడు మీరు అలానే చెప్పాలి. ఇంకా ఏం నేర్చుకున్నాం పిల్లలు, నిర్గమాకాండం 25:22 అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసము మీద నుండి, రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించి సమస్తమును నీకు తెలియ చెప్పేదను. ఇప్పుడు ఏంటి అర్థమైందా, ఈ మందసం దగ్గర మరి దేవుడు వస్తారు పిల్లలు, అక్కడ ఇశ్రాయేల్ గురించి నేనేం చెప్పాలనుకున్నా అన్ని కూడా నేను మీకు అక్కడ చెప్పేస్తానన్నారు. ఎక్కడ, ఈ కరుణాపీఠం దగ్గర, ఈ మందసం దగ్గర, ఈ కెరూపుల మధ్యలో నుంచి ఆయన మనతో మాట్లాడతానంటున్నారు. ఎంత గొప్ప దేవుడు కదా. అయితే అక్కడికి అందరూ వెళ్ళటానికి లేదు పిల్లలు, ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్తారు. అయితే ఇప్పుడు అది లేదు, ఎందుకు లేదు ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకుంటాం. అప్పుడు ఎవరు లేరు, ప్రధాన యాజకుడు మాత్రమే ఆ లోపలికి వెళ్ళేవాళ్ళు, అక్కడ ధూపం వేసేవాళ్ళు, అక్కడ రక్త ప్రోక్షణ చేసేవాళ్ళు, అక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, అవి బయటకు వచ్చి ఇస్రాయేల్ అందరికి కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు అంట ఏమైతే దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూద్దాం, ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతారు పిల్లలు, ఆయన వెలుగు కదా పిల్లలు, ఆ వెలుగుతో అక్కడ దిగి వచ్చేస్తారు. అది మనం చూడలేము కదా పిల్లలు, అక్కడ దేవుడు మనం కూడా ఏకాత్మ అయిపోతాం పిల్లలు. అది ఎలా అయిపోయాము అవి కూడా మనం ఇంకా నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఇక్కడికి వచ్చిన ప్రధాన యాజకుడు మాట్లాడారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు, మనం అందులోకి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఎప్పుడు వెళ్తాం ఏంటి అనేది మనం తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ ప్రధాన యాజకుడు దేవునితో కలిసి అక్కడ మాట్లాడుతున్నారు పిల్లలు. మనం కూడా ఆ తర్వాత దేవునితో కలిసి మాట్లాడగలిగే అనుభవంలోకి మనం రాబోతున్నాం. అది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం విందాం పిల్లలు. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం, మెమరీ వర్స్, ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన ఆహారోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 9:4 దీని గురించి వ్రాయబడింది. ఇది కంఠత వాక్యం అంటే మనం కొంచెం వాగ్దానాలలాగా ఇస్తాం కదా, కానీ ఇది ఎందుకు నేను ఇచ్చాను అని అంటే మీకు అసలు ఈ మందసంలో ఏమున్నాయి అనేది మీరు అది చదువుతా ఉంటే మీకు జ్ఞాపకం ఉంటుందని నేను మీకు ఈ వచనం ఇచ్చాను పిల్లలు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ వచనాన్ని రాసుకోండి, ఇది మీరు కంఠత పెడితే అప్పుడు ఈ మందసంలో ఏమున్నదో మీకు గుర్తొచ్చేస్తుంది. ఈ మందసం, ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. హెబ్రీ క్రాసింగ్ పత్రిక 9:4 అది వ్రాయబడింది పిల్లలు. మనకి ఇప్పుడు అర్థమైంది కదా, పై భాగము ఏం కనిపిస్తున్నాయి మీకు, కెరూబులు కనిపిస్తున్నాయి కదా. కెరూబులు ఆ యొక్క దూతలకు సాదృశ్యం పిల్లలు. ఈ దూతలు మనకి మనం ఏం చేస్తున్నామో కూడా అవన్నీ కూడా చెప్తా ఉంటాయి. ఆ సింహాసనం చుట్టూ అవి
తిరుగుతా ఉంటాయి పిల్లలు. అయితే తర్వాత ఏముంది, కరుణాపీఠం ఉంది కదా, అది అక్కడికి క్షమాపణకు అది గుర్తుగా ఉంది. ఈ మందసం అంతా కలిపి ఏమైంది పిల్లలు, దేవుని యొక్క కృప సింహాసనము దానికి గుర్తుగా ఉంది. సరే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటో మనం చూద్దామా పిల్లలు. ఈ మెమరీ వస్తు కూడా మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఓకే అందరు అక్క కనిపిస్తుందా? లేదక్క, గ్రీన్ స్క్రీన్ తీసేయండి. ఆ గ్రీన్ స్క్రీన్ తీసేస్తే కనిపిస్తుంది ఏమో కదా. బ్లాక్ అది మనం కదా, అదే బ్లాక్. నిమ్మక్క గ్రీన్ స్క్రీన్ తీసేయండి. లేదు అసలు కనిపించట్లేదు. వర్చువల్ బ్యాక్ గ్రౌండ్ నన్ను పెట్టేయండి. ఇందులో నేను ల్యాప్ ఇప్పుడు మార్చాను కదా. ఇందులో అది లేదన్నమాట. ఇందులో ఇమేజ్ స్క్రీన్ ఇంకో బ్లూ స్క్రీన్ ఇంకో డైరెక్షన్ కి మార్చు ల్యాప్ కెమెరా. కనిపిస్తుందా? ఓకేనా పిల్లలు, ఇది ఉంటే బాగుందా, బ్లాక్ లేకపోతే బాగుందా? కనిపిస్తుంది ఇలా బాగుందా? ఇదేంటి పిల్లలు, కెరూపులు, తర్వాత కరుణాపీఠము, తర్వాత మందస్థం. ఓకే చూద్దాం ఇప్పుడు ఇందులో ఏమున్నాయో. కరుణాపీఠం చూసేద్దామా? ఓకే పిల్లలు, ఇది కరుణాపీఠము. నాకు చెప్తా ఉండమని నాకు కనిపిస్తుంది, నాకు అర్థం అవట్లేదు. ఓకే ఈ రెండు కెరూబులు. ఇది మందసము కదా, రెండు పలకలు, దేవుడు తన చేతి వ్రేలితో రాసిన రెండు పలకలు. ఓకే ఓకే అహరోను చేతిలో చిగిర్చిన కర్ర, బాదాము పువ్వులు ఆకులు కాయలు కలిగిన కర్ర, ఇదిగో ఎండిపోయిన కర్ర. ఓకే మన్నా పాత్ర చూస్తారా?
లాస్ట్ క్వశ్చన్ పడిపోకుండా. ఓకే ఓకే సూపర్. ఇవి ఎక్కడ పెట్టారు? మందసంలో పెట్టిస్తారు పిల్లలు. ఇదేంటి? అహరోన్ చేతిలో చిగుర్చిన కర్ర. ఓకే ఇది కరుణాపీఠము. ఇది కెరూబులు. ఓకేనా? ఓకే ఓకే పిల్లలు, అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. చూపించింది కదా, అర్థమైంది కదా పిల్లలు? సరే, మన టైం అయిపోయింది కదా. మరి మీరు అందరు కూడా చక్కగా దాన్ని రాసుకోండి. మీకు వీలైన వాళ్ళు నేను మెమరీ వస్తే నేను గ్రూప్ లో పెడతాను, దాన్ని చక్కగా చదవండి. మీరు డ్రా చేసుకోండి పిల్లలు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఎన్నో ఆటంకములు వచ్చినప్పుడు మీ తండ్రి ప్రభా నీవే కనికరించి మరలా మేము చక్కగా వాక్యము చెప్పుకొనగడానికి మీరు మాకు ఎంతగానో సహాయం చేశారు తండ్రి. అందరి బట్టి నీకు స్తోత్రం. ఉదయం నుంచి తండ్రి ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు నీ తండ్రి ప్రభా ఈ సమయంలో ఇక్కడ కూర్చొని తండ్రి చక్కగా వాక్యం మేము చెప్పుకోవడానికి ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు. ఏమిచ్చి మీరు మేము చెల్లించగలము తండ్రి. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్రను చేత పట్టుకుని మీ సన్నిధిలో మేము స్తుతిస్తున్నాం అయ్యా. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు తండ్రి. నీవు నీ చే నిర్మించబడిన తండ్రి ఈ యొక్క మందసం గురించి మేము అనేకమైన విషయాలు మేము నేర్చుకుని ఉంటుండగా తండ్రి ప్రభా మీరు మా మధ్యకు దిగి వచ్చి మాతో మాట్లాడటానికి మేము ఇష్టపడి ఉన్న తండ్రి నీకే వందనములు స్తుతులు స్తోత్రం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. అక్క వాళ్ళందరిని బట్టి కూడా నీకు వందనములు అయ్యా. అలానే ప్రభా శాలయం అంకులను బట్టి అన్నాను బట్టి నీ సన్నిధిలో వందనములు స్తుతులు స్తోత్రం. ప్రయాణంలో నీ కాపుదలను ఇచ్చారు తండ్రి. తండ్రి అనేకమైన కార్యములు అక్కడ చేపట్టుచుంటుండగా తండ్రి ప్రభా ప్రతి దానిలో కూడా మీరే ఉండి మహిమ పొందండి. చక్కగా అన్ని జరుగుటకు సహాయం చేయమని వచ్చిన 500 రోజు గురించి తండ్రి ఎన్నో ఎన్నో ఏర్పాట్లు అక్కడ జరుగుతుండగా ప్రభా అన్నిటి విషయంలో కూడా మీరే సహాయం చేసి మహిమ పొందండి. అన్ని విషయంలో కూడా మీరు కృప చూపించండి. ఈ దినమంతట్లో కూడా మీ కాపుదలు మాకు దయచేయండి. మరలా రేపటి దినం మేము కలుసుకునే పర్యంతం మీరు ఎక్కడికి మనం భద్రపరచమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉన్న జోయల్ని బట్టి వాళ్ళ డాడీని బట్టి మేము సహాయం అడుగుతున్నాం ప్రభా. నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదవలేదని చెప్పిన తండ్రి మరి మేము అడుగుతున్నాం ప్రభా వారికి ఆరోగ్యం దయచేసి త్వరగా ఇంటికి చేరుకోవాలని తండ్రి మీ చిత్తాన్ని బట్టి సహాయం చేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానైన మా ప్రభును ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. పలుకుమందని మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకొచ్చుగాక, నీ చిత్తము పలుకుమందు నెరవేర్నట్లు భూమియందు నెరవేర్నుగాక. మాను తిన ఆహారము నేను మాకు దయచేయము. నాయడలా అపరాధములు చేసిన అని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తెగ నీ నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తియు మహిమ Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on us as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. అన్న లేరైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రిత్వ దేవుని నామంలో క్రీస్తు యొక్క సహవాసము ప్రేమ ఆశీర్వాదం అందరికి నిత్యము తోడయుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.